నిజమపాచుల సిరికొండ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న దర్పల జెడ్పీటీసీ జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు బాచరుడు జగన్ సిరికొండ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యూత్ సభ్యులకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం సభను ఉద్దేశించి బాచరుడు జగన్ మాట్లాడుతూ యువకులు ఆటల్లో పాల్గొని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి ప్రతిభను కనబించాలని క్రీడల్లో పాల్గొంటే యువకులు శారీరకంగా మానసికంగా అద్భుతంగా ఉంటారని నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారని బాచరుడు జగన్ అన్నారు. పెంచుకునే కోతులు కూడా యూట్యూబ్ చూస్తున్నది, రీల్స్ చూస్తున్నారు. అవి చూసుకుంటా శారీరక శ్రమ లేక చాలామంది లావెక్కిపోతున్నారు, చాలామంది పిల్లలు లావెక్కిపోతున్నారు, లేదంటే బక్కగైపోయి రక్తహీనత వస్తున్నది ఆడపిల్లలకి. దీంట్లో వడిపోయి సరిగా తిండి లేక బ్లడ్ లేక బక్కగైపోయి అండర్వీట్ అయిపోతున్నారు. అందంగా ఉండి మంచిగా ఉయ్యాలలు ఊగుకుంటూ ఆటలు ఆడుకుంటూ మంచిగా సొమ్ములు వేసుకొని ఎంజాయ్ చేయాల్సిన అమ్మాయిలు రక్తహీనతతో బరువు తగ్గితే, ఇటు అబ్బాయిలు ఫోన్లలో అలవాటైపోయి పబ్జీలు అవి అవి ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటా బయట ప్రపంచం అంటే ఏందో తెలియక, సడన్గా గ్రూప్లోకి వస్తే ఏం మాట్లాడాలో తెలియక ముభావంగా ఉండి మాట్లాడలేని పరిస్థితికి వస్తున్నారు. దీన్ని గ్రహించిన కేసీఆర్ ఈరోజు మన కోసము ఒక్కొక్క ఊర్లో 1500, 1200 గజాలు, 600 గజాలు, 1000 గజాల చొప్పున క్రీడా మైదానాలని మనకి ఇచ్చిండు. ఒక్కొక్క మైదానం విలువ ఎంతనో తెలుసా మీకు? మీ ఊర్లో ఎవరైనా ఒక అబ్బాయి లేవాలి, ఎవరైనా ఒక అబ్బాయి నువ్వులే బాబు, ఇదెవరు? వర్జన్ తాండ్ గ్రామం వాళ్ళు చెప్పండి. ఇప్పుడిప్పుడే గ్రామ పంచాయతీలు అవుతున్నాయి అవి. గ్రామం ఏదైనా కొండాపూర్ గ్రామం, కొండాపూర్ గ్రామం. రమేష్, మీ గ్రామంలో మెయిన్ రోడ్డు మీద ఎన్ని గజం ఎంత ధర వలుకుతున్నది? 14,000 రూపాయలు కొండాపూర్లో ధర వలుకుతున్నది. ఓ 1000 గజాల క్రీడా మైదానం మీకు ఇస్తే దాని విలువ ఎంత? 40-45 లక్షల రూపాయలు. 40-45 లక్షల రూపాయల క్రీడా మైదానము మీకోసం అంకితం చేస్తున్నాడు కేసీఆర్. మీరు ఆడుకోవడానికి 35,000 రూపాయల విలువైన కిట్టు పంపిస్తున్నాడు. ఎందుకంటే మన మూకే ఏం ఫోన్లు చూడకుండా బయటకు వచ్చి ఆడాలి. బయటకు వచ్చి ఆడితే ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. పక్క గ్రామంలో ఏ పోటీ పడడానికి పక్క గ్రామంకి పోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈ కేసీఆర్ గారు చేసే, ప్రభుత్వం చేసే మంచి పనులు మీకు కనిపిస్తాయి. మీరు కూడా రేపు పొద్దున మేము కూడా ఇట్లాంటి నాయకుడులాగా తయారు కావాలని, మా మీదికి పోటీ వచ్చే రోజు ఈరోజు మీరు వేసే మొదటి అడుగు ఆ రోజుకి నాంది పలుకుతుందని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న నాయకులు, మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి మీకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. అందరూ కష్టపడాలి, మంచిగా కలిసికట్టుగా ఉండాలి, గేమ్స్ ఆడుకోవాలి. గేమ్స్ అనే కాదు, మా అక్కలు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లల కోసం ఇవన్నీ చేస్తున్నామమ్మా, మీ పిల్లల కోసం చేస్తున్నాం ఇవన్నీ. ఇది కాకుండా ఇప్పటి